కరీంనగర్ 11 డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ఆధ్వర్యంలో డివిజన్ కు చెందిన బీజేపీ మహిళలు మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి గంగుల గులాబీ కండువ కప్పి పార్టీలోకి సాత్రంగా ఆహ్వానించారు. మరోవైపు మంత్రి గంగుల కమలాకర్ నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలవాలని కట్ట రాంపూర్లోని అభ్యంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీజేపీ పార్టీకి చెందిన మహిళలు 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ఆధ్వర్యంలో మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. అనంతరం 11వ డివిజన్లో కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ఇంటింటికి తిరుగుతూ మంత్రి గంగుల కమలాకర్ గారి కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్మదా నర్సన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని మంత్రి గంగులను మరోసారి గెలిపించుకోవాలన్నారు. లేనిచో కరీంనగర్ అభివృద్ధి ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కొత్తపల్లి మండలం నాగుల మాల్యాల బీఆర్ఎస్ అధ్యక్షులు మరియు రజక సంఘం అధ్యక్షులు చట్టు శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాదాపు 50 మంది సభ్యులు మంత్రి గంగుల సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి గంగులనే గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. హనుమాన్ టెంపుల్లో పూజలు చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 11వ డివిజన్లు ఉన్న మహిళా సోదరులు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఈ అభివృద్ధి కంటిన్యూ జరగాలంటే గంగుల కమలాకర్ గారికి ఓటేయాలి, కారుగుర్తుకు ఓటేయాలి, కేసీఆర్ గారికి ఓటేయాలి. కేసీఆర్ గారికి ప్రభుత్వం మళ్ళీ వస్తే ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో పెండింగ్లు ఈ పూర్తి స్థాయిలో అభివృద్ధి కంటిన్యూ కావాలంటే ఈరోజు గంగుల కమలాకర్ అన్నకే ఓటేయాలి. ఒకటో రెండో కాదు, ఎన్నో సంక్షేమ పథకాలు మీరు అందరు చూస్తున్నారు. పింఛన్స్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, సాది ముబారక్ కానివ్వండి, రైతు బండ్లు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి. ఇంకా పోతే మొన్నటికి మొన్న గృహలక్ష్మి వాడళ్ళ పేరు మీద, లేడీస్ పేరు మీద, సోదరుల పేరు మీద గృహలక్ష్మి కూడా దోషం ఇవ్వడం జరిగింది. దళిత బంధు కానివ్వండి, మొన్న కూడా దళిత బంధు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్నో కరీంనగర్లో కమలాకర్ వచ్చినప్పటి నుంచి 2009 కానీ, 2014 కానీ, 2018 కానీ మంత్రి కానీ మీరందరూ ఆశ్చర్యించారు ప్రజలు, కరీంనగర్ ప్రజలు. కరీంనగర్ అంతకుముందు 2009 కంటే ముందు ఎలా ఉండేనో కమలాకర్ వచ్చిన తర్వాత ఒక్కసారి అభివృద్ధి చూడండి.